హాయ్ ఫ్రెండ్స్, పచ్చడి చూడంగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చిట్టి ముక్కల మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి కోసం నేను 4 మామిడికాయలను తీసుకున్నాను, మీడియం సైజ్ కంటే చిన్నవి. ఎందుకంటే ఇంకా మ్యాంగో సీజన్ రాలేదు కదా, అందుకనే లేతగా ఉంటాయి కాయలు, టెంక కూడా అంత బాగా కట్టదు. వీటిని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను, వీటికి టెంక ఉండనవసరం లేదు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకున్నాను. తర్వాత 1 హాఫ్ కప్పు ఆవాల పొడి వేసుకున్నాను. తర్వాత 1 పెద్ద చిన్నులపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ 1 కప్పు కళ్ళుప్పు వేసుకున్నాను. నెక్స్ట్ అదే కప్పుతో 1 కప్పు కారం వేసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు నూనెను పోసుకోండి. 1 కప్పుని కొలతగా పెట్టుకోండి, ఆ కప్పు 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. నేను చెప్పిన ఈ 4 మామిడికాయలకి ఈ కప్పు సరిగ్గా సరిపోతుంది. కారం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, కరెక్ట్గా తినేవాళ్ళైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ బాగుంది అంటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మన ఆంధ్రాలో సమ్మర్లో జరిగే పెళ్ళిళ్ళలో తప్పకుండా పెట్టే పచ్చడి ఈ చిట్టి ముక్కల మామిడికాయ పచ్చడి. ఇది లేనిదే పెళ్లి భోజనాలే ఉండవు. ఏ పెళ్లి భోజనానికి వెళ్ళినా చిట్టి ముక్కల మామిడికాయ పచ్చడి కంపల్సరీ ఉంటుంది. అంత రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది.